నేను హైదరాబాద్లో ఒక రెస్టారెంట్లో చూశాను ఇది కంజుపిట్ట మాంసము అని అడిగితే అన్న ఫైల్ చూశాను నేను. ఏంటి ఇది కొత్తగా ఉంది కంజుపిట్ట మాంసం ఊర్లలో దొరుకుతుంది కదా అని చెప్పేసి అడిగితే అయితే ఉన్నది సార్ మా దగ్గర అని చెప్పారు. దాన్ని మొత్తం అడిగిన వాళ్ళందరినీ ఎక్కడి నుంచి చేస్తారు ఏం చేస్తారు ఇది ఎట్లా ఏంది ఏం కథ మనం ఎందుకు పెంచొద్దు మనం ఎందుకు సప్లై చేయదని చెప్పి నాకు ఒక ఆలోచన వచ్చింది. ఈసారి పోయి హ్యాచరీస్ దగ్గర నేను ఒక 2000 పిల్లలు తీసుకొచ్చిన ఫస్ట్ తీసుకొచ్చి షెడ్ వేసి ఒక 2 లక్షలు పెట్టి షెడ్ వేసి తీసుకొచ్చి పెట్టి పెద్దగా చేసి నేను నేర్పించే ఇక్కడ తీసుకొని సప్లై చేసిన మార్కెటింగ్ వాళ్ళకి చెప్తే వచ్చి తీసుకుపోతారు. హైదరాబాద్లో మటుకు మంచిగా గిరాకీ ఉంది దీనికి. కంజుపిట్ట మాంసం అంటే చాలా బ్రహ్మాండంగా ఉంది. ఊర్లలో తెలియదు కాబట్టి ఆ తినడం ఎలా తినడము ఎలా చేయడము ఎలా పెంచడము ఊర్లలో తెలియదు కదా. సిటీలో మటుకు వచ్చింది అంటే 150 నుంచి 180 గ్రాములు వచ్చిందంటే వాళ్ళు వచ్చి మార్కెటింగ్ వాళ్ళు వచ్చి తీసుకుపోతారు. ఈ కంజుపిట్ట మాంసం సోడియం లెవెల్ తక్కువ ఉంటుంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది నేను ఎవరిని అడిగినా మటుకు బాగుంటుందని చెప్పారు. అయితే దీని ఒకటి ఏంటంటే ఒక్కరోజు 1 డే చిక్కు తీసుకొస్తాం మేము. 1 డే చిక్కు నుంచి 45 రోజుల వరకు ఎలాంటి మెడిసిన్ వాడము మేము. అసలే దీని ఓన్లీ వాటరు దానా వీళ్ళ ఇవిడి కానీ 1% 1 రూపీ మెడిసిన్ కూడా వాడము మేము. అసలే చాలా న్యాచురల్గా తినిపించాలని చెప్పేసి మాకు ఒక కోరిక. అది మేము తినుకుంటూ మందికి అందరికి తినిపించాలనుకుంటున్నాం, అందరికి పెంచాలనుకుంటున్నాం. చాలామంది ఇప్పటికీ సండే చాలామంది వచ్చి తీసుకెళ్తారు. నాటుకోళ్ళు కానీ కడక్నాథ్ కానీ బాతులు కానీ పట్టుకుపోతారు. కాకపోతే ఏంటంటే ఈ షెడ్ వేయడానికి గవర్నమెంట్ ఒక ప్రోత్సహిస్తే మాకు 2 లక్షలు కానీ 3 లక్షలు కానీ ఒక 5 లక్షల వరకు ప్రోత్సహిస్తే షెడ్లు వేసి అందరికీ మంచిగా పొలాల కాడ వేసుకొని సైడ్ బిజినెస్ లెక్క చేసుకొని వ్యవసాయం చేసుకుంటూ ఇది నడిపించుకుంటాడు కాబట్టి రైతులకు ఏమాత్రము ప్రాబ్లం ఉండదు ఇది.